అరవింద్ కేజ్రీవాల్ ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఆయన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ సాధించడం నుండి ఢిల్లీలో కాంగ్రెస్ను మట్టి కరిపించి ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునే వరకు ప్రతి అడుగు ఆసక్తికరమే. అయితే సమాచార హక్కు చట్టం క్షేత్రస్థాయిలో అమలయ్యేలా చేసిన ఉద్యమముతోనే ఆయన పేరు దేశవ్యాప్తముగా మారుమ్రోగింది. ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లోక్పాల్ బిల్లుకు బదులుగా జన్ లోక్పాల్ బిల్లును రూపొందించిన అన్నా హజారే బృందములో కేజ్రీవాల్ కూడా కీలక పాత్ర వహించారు. అరవింద్ కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16 ఇస్సార్లో జన్మించారు. ఆయన భార్య పేరు సునీత కేజ్రీవాల్. ఈమె కూడా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి. అరవింద్ కేజ్రీవాల్ పాఠశాల విద్యను ఇస్సార్ క్యాంపస్ పాఠశాలలోను, మెకానికల్ ఇంజనీరింగ్ను ఐఐటి ఖరగ్పూర్లోను చేశారు. అరవింద్ కేజ్రీవాల్ శాఖాహారి. కొన్నేళ్లగా బౌద్ధ మతానికి సంబంధించిన విపాసనా ధ్యానాన్ని ఆచరిస్తున్నారు. 1989 నుండి 1992 వరకు కేజ్రీవాల్ టాటా స్టీల్లో ఉద్యోగం చేశారు. 1995 సివిల్ సర్వీస్ పరీక్షలో విజయం సాధించి ఇండియన్ రెవెన్యూ సర్వీస్లో చేరారు. 1999 డిసెంబర్లో పరివర్తన ఉద్యమం ప్రారంభానికి సహాయం అందించారు. 2006 ఢిల్లీలోని ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్ హోదాలో ఉన్న ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2011 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ను కనీస గడువు ముగియకముందే వదిలివేసినందుకు గాను స్నేహితుల వద్ద నుండి రుణాలు తీసుకుని ప్రభుత్వానికి సంబంధిత మొత్తము చెల్లించారు. 2012 నవంబర్ 26 ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. 2013 ఢిల్లీ శాసనసభ ఎన్నికలలో ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ను 26,000 ఓట్ల మెజారిటీతో ఓడించి సంచలనం సృష్టించారు.